ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినందునుగాక కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము సహోదరి సహోదరులారా యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడయి ఉన్నాడు తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మాకు రక్షణకర్తవైన దేవ భూ దిగంతముల నివాసులకందరికినీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరుచువాడు ఆయనే ఆయనే సముద్రముల గోషను వాటి తరంగముల గోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు అని ప్రేలారా రండి యహూవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి అఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు జనముల కుటుంబములారా యహోవాకు చెల్లించుడి మహిమ బలములు యహోవాకు చెల్లించుడి యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి పరిశుద్ధాలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి యహోవా రాజ్యము చేయిచ్చున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి అని ప్రేలారా యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి మనము యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడని పలుకువారనేకులు యహోవా తన సన్నిధి కాంతిని మీద ప్రకాశింపజేయును అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడేను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని సహోదరి సహోదరులారా క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితేరి మరియు కృతజ్ఞులయుండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురిచి జ్ఞానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మరియు మాటచేతగాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకు బలమును సమాధానమును అనుగ్రహించు వాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము కృతజ్ఞతాస్థుతులతో నీ సన్నిధికి చేరి కీర్తనలు పాడుచు నిన్ను స్థుతిస్తూ నీ నామమునకు తగిన మహిమను చెల్లించుటకు సహాయము దయచేయమని మాకు కలిగిన బలహీనతలలో నిందలలో ఇబ్బందులలో హింసలలో ఉపద్రవములలో మేము సంతోషించుచు నీవు మాకు అనుగ్రహించు సమాధానమును మా హృదయములలో ఏరుచుండనీయుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్